वेलकम बैक टू अवर चैनल इन्फो फॉरवर्ड बिग बॉस एपिसोड्स नी रिव्यू చేస్తున్నాను सो మీరు గన మా ఛానల్ కి కొత్త అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి అక్కడ లైక్ చేసేయండి అలాగే మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే తొందరగా కామెంట్ కూడా చేసేయండి ఇంకెందుకు ఆలస్యం ఫస్ట్ రివ్యూకి వెళ్ళిపోదాం ఈ రోజు రివ్యూకి సో ఎపిసోడ్ బిగినింగ్ యాజ్ యూజువల్ గా ఒక బిగ్ బాస్ ఎప్పుడు అంటే ఆ సాంగ్ ముందు ఏదంటే ముందు జరిగిన విషయాన్ని కంటిన్యూ చేస్తూ స్టార్ట్ చేస్తారు ఎపిసోడ్ని సో ఇక్కడ ఎలా స్టార్ట్ అయ్యిందంటే అదే కాజల్కి వచ్చేసి ఎవరన్నా నిద్ర లేస్తే అతను లేపి లేయాలనే ఒక టాస్క్ నిన్న చెప్పిన దాంట్లో అదే జరుగుతూ ఉంది ఫస్ట్ లహరి లేసింది దాని తర్వాత వచ్చేసి శ్రీరామచంద్ర లేశాడు కానీ ఎవరు లేపకుండా పోవడం అది అలారం మోగడం సో ఇట్లా స్టార్ట్ అయ్యింది అంటే ఎవరు సరిగ్గా ఆ టాస్క్ని చేయట్లేదనే ఒక ఇండికేషన్ అయితే బిగ్ బాస్ ఇక్కడ ఇచ్చింది అంటే ఇక్కడ ఇచ్చారు అంటే వాళ్ళు ఆ టాస్క్ని సీరియస్గా తీసుకోవట్లేదని సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ హైలైట్ ఏంటంటే ప్రియాంక మానస్ గురించి ఫస్ట్ లోపో ఉండేసి అక్కడ బాత్రూమ్స్ దగ్గర వాష్రూమ్స్ దగ్గర ఉండేసి ప్రియాంకని కొంచెం ప్రపోజ్ చేయడం మళ్ళీ ప్రియాంక వచ్చేసి మానస్ నీకు దమ్ముంటే మానస్ దగ్గర మానస్ ముందర చెప్పు ఈ విషయాన్ని అనడం మళ్ళీ మానస్ వస్తే మానస్ని అడగడం ఇదంతా కొంచెం ఫన్నీగా సాగింది ఇక్కడ మళ్ళీ నేను మీకు ఒక పాయింట్ చెప్తున్నాను మానస్ వచ్చేసి ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా కొంచెం చాలా మెచ్యూరిటీగా చాలా మంచిగా అయితే విషయాన్ని హ్యాండిల్ చేస్తున్నాడని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఈరోజు నేను షణ్ముఖ్ని షబ్బాష్ అని చెప్పాలి షణ్ముఖ్ ఇంతకుముందు సైలెంట్గా ఉన్నాడు ఏం పెద్ద ఆ టాస్క్ని నేను నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పాను నేను మీకు ఆ టాస్క్ని పెద్ద సీరియస్గా చేయలేదని కానీ ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో మాత్రం షణ్ముఖ్ది మళ్ళీ లోబోదే హైలైట్ ఆ షణ్ముఖ్ వచ్చేసి లోబోకి టాస్కులు చెప్పడం పనులు చెప్పడం డ్యాన్సులు వేపించడం అలాగే మళ్ళీ మేకప్లు వేపించి అమ్మాయి మేకప్ వేపించి చెప్పడం ఒక సీన్ అయితే నాకు బాగా నవ్వు వచ్చింది ఎక్కడంటే వాళ్ళు ఈ షణ్ముఖ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని కాళ్ళు జరుపుకుంటా ఉంటే రవి వచ్చి లోబోకి మా ఇంట్లో పనోళ్ళు ఇట్లా మాట్లాడరు మా ఇంట్లో పనోళ్ళు అయితే స్విమ్మింగ్ పూల్లో దూకి ఏమైనా పర్మిషన్ అడుగుతారు అంటే ఎవరు బా మీ ఇంట్లో పనోళ్ళు ఎంతమంది పనోళ్ళు ఉన్నారు అంటే మా యజమానికి అయితే బుద్ధి లేదు అంటే షణ్ముఖ్ వచ్చేసి యజమానని చెప్తూనే నన్ను తిడుతున్నావా అని చెప్పడం సో మళ్ళీ అంటే లేదు సార్ మీరు ఆ మాట ఎందుకు వింటారని ఇట్లా కొంచెం బాగా కామెడీ బాగుండింది అదే షోకి ఈరోజు హైలైట్ అని నేను చెప్పాలి ఇంకా కొట్లాట్లు ఈ తలకాయ నొప్పులు రోజు ఉంటాయి కానీ ఈరోజు అది అయితే బాగా నాకు నచ్చింది దాని తర్వాత వచ్చేసి ఈరోజు ఆ హమీదాకు వచ్చేసి ట్రైలర్లో కూడా చూసుంటే ఒక పవర్ ఇవ్వడం ఆ పవర్ ఏమంటే ఎవరు ఈ సీజన్ మొత్తం మీరు సెలెక్ట్ చేసిన వ్యక్తికి క్యాప్టెన్సీనే ఇవ్వరు ఇంకా క్యాప్టెన్ అవ్వలేరు ఈ సీజన్ అంతా అని చెప్పేసి ఒక పేరు చెప్పమంటే అందరూ లహరి లహరి అన్నారు కానీ నేను ముందే చెప్పాను నిన్న మీరు ఎపిసోడ్ చూసుంటే ఖచ్చితంగా ప్రియా పేరు చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే సిత్ అక్కడ ఇప్పుడు ఫస్ట్ వీక్లో అందరూ ఫైట్స్ని వాళ్ళు ఇది చేసుకోవాలని ఒక ముసుగులో ఉంటారు ఇప్పుడే ఫైట్స్ పెద్దగా చేసేయకూడదు కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసుకోకూడదు అని చెప్పి ఒక దాంట్లో ఉంటారు సో ఆ బేసిస్ మీద నేను చెప్పాను ఖచ్చితంగా ప్రియా పేరే చెప్తుందని ఎందుకంటే ప్రియా గారు కొంచెం అంటే సీనియర్ కొంచెం సేఫ్ కొంచెం ఆలోచిస్తారు సర్లే ఏదో డిసిషన్ తీసుకుని అని చెప్పి కొంచెం ఆలోచిస్తారు కాబట్టి అంత రియాక్ట్ అవ్వరని తెలిసి తెలివిగా హమీద వచ్చేసి ఆ ప్రియా గారి పేరు చెప్పడం జరిగింది ప్రియా గారు దాన్ని యాజ్ యూజువల్ బాగా దాన్ని సైలెంట్గా కరెక్ట్ వేగా తీసుకున్నారు ఈ ఇన్సిడెంట్ తర్వాత నెక్స్ట్ హైలైట్ ఏమైనా ఉందంటే ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ సో క్యాప్టెన్సీ టాస్క్లో వచ్చేసి నలుగురు పేర్లు ఉన్నింది ఒకటి మానస్ అబ్బాయిలో రెండు విశ్వ అమ్మాయిల్లో వచ్చేసి హమీద మళ్ళీ సిరి ఈ నలుగురు వచ్చేసి ఆ క్యాప్టెన్సీ టాస్క్లో పార్టిసిపేషన్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ గెలిచింది మీ అందరికీ తెలిసే ఉంటుంది సిరి గెలిచింది ఫస్ట్ టార్గెట్ వచ్చేసి విశ్వాన్ని చేశారు మానస్ని కూడా చేశారు ఇక్కడ మన కాజల్ వచ్చేసి అంటే కాజల్ ఒక మాట చెప్పింది అంటే నేను ఫస్ట్ క్యాప్టెన్ నేను లేడీని చేయాలనుకుంటున్నాను అంటే గర్ల్స్ని చేయాలనుకుంటున్నానని సో నాకు అర్థం కాదు క్యాప్టెన్ అయినా లేకపోతే బిగ్ బాస్ విన్నర్ అయినా గర్ల్స్ని చేయాలనుకుంటే ఓకే చేయండి కానీ కానీ డిజర్వింగ్ క్యాండిడేట్ ఉంటేనే చేయాలి
అని నాకు అనిపించింది. సో అక్కడ మానస్ ఉన్నప్పుడు మానస్ నాకు బెటర్ ఆప్షన్ అనిపిస్తానండి క్యాప్టెన్సీకి ఫస్ట్ వీక్కి, ఎందుకంటే అతను కొంచెం మెచ్యూరిటీ లెవెల్లో కొంచెం ఎక్కువ, అందరికంటే కొంచెం మంచిగా ఆలోచిస్తాడు, ఏదైనా డిసిషన్ ఏదైనా పని అప్పచెప్పడంలో కానీ కొంచెం బాగా ఉంటాడు అని నాకు అనిపించింది. ఒకవేళ అయ్యింటే బాగుండు అని. అదే సిరి అంటే అయ్యింది వెరీ గుడ్ కానీ ఇంకా అంత మెచ్యూరిటీ లెవెల్ లేదు. అది ఈ లింగ భేదం ఏదో నాకు ఎప్పుడు అర్థం కాదు. బాయ్ గర్ల్ అందరూ బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానం, ఎవరు డిజర్వింగ్ ఉంటే వాళ్ళే క్యాప్టెన్ అవ్వాలి, ఎవరు డిజర్వింగ్ ఉంటే వాళ్ళే గెలిచాలి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. సో అమ్మాయి గెలిస్తే వెరీ గుడ్, క్యాప్టెన్ అయినా వెరీ గుడ్. బట్ ఆ రీజన్తో అటాక్ చేయడం అనేది కాజల్ నాకు కరెక్ట్ అనిపించలేదు. డైరెక్ట్గా నేను ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని గెలిపించుకుంటే బాగుండు అనిపిస్తూ ఉంది. అది నా పర్సనల్ ఒపీనియన్. సో అండ్ బిగ్ బాస్లో ఆడ ఫస్ట్ క్యాప్టెన్ మానస్ అయింటే బాగుండని నాకు అనిపించింది. చూద్దాం ఎలా ఉంటుందో ఆ ఫస్ట్ వీక్ క్యాప్టెన్సీ. ఒకవేళ బాగా చేస్తే బాగానే ఉంటుంది, ఒకవేళ బాగాలేకపోతే ఏం చేయలేము. సో అది విషయము. సో ఈ క్యాప్టెన్సీ టాస్క్లో కాజల్ పోయేసి ఎక్కువగా సపోర్ట్ చేయడం, విశ్వాన్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయడం, దానివల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్ జరగడం అయింది. దాని తర్వాత దీని ముందు ఇంకోటి వచ్చేసి ఒక రవికి సన్నీకి ఒక కన్ఫర్టేషన్ అయ్యింది. ఆ కన్ఫర్టేషన్ ఏమంటే ఎవరు సంచాలకుడు ఉంటే బాగుంటుంది అని చెప్పి, ఎవరన్నా ఒకరు సంచాలకుడు అంటే ఎవరన్నా అంటే చూసి డిసైడర్ ఒకరు ఉంటే బాగుంటుందంటే సన్నీ లేచి నేను వచ్చేసి ప్రియా గారి పేరు చెప్తాను, ఎందుకంటే ప్రియా గారు ఎలా ఇప్పుడు సీజన్ అంతా క్యాప్టెన్సీ అవ్వలేరు కాబట్టి వాళ్ళైతే ఎవరు కరెక్టో రాంగో చూసి డిసిషన్ ఇస్తారని చెప్పి లేచి చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత అంటే నేను ప్రియా గారికి ఇస్తున్నాను అని చెప్పేసి లీడ్ తీసుకున్నాడు. సో దాని తర్వాత ఆయన ఏం చేసింది అంటే, ఎవరన్నా రవి వచ్చేసి ఎవరన్నా నువ్వు ఒక పేరు చెప్తే అది అందరికీ నువ్వు కన్విన్స్ చేయాలి, నీ ఒక్క డిసిషన్ కాదు కదా, ఇంట్లో అందరూ ఉన్నాం, అందరికీ ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు, కొందరికి వేరే ఉండొచ్చు, ఇంకొందరికి వేరే ఉండొచ్చు, నువ్వు డైరెక్ట్గా ఎలా ఈ డిసిషన్ చెప్పేశావు, నువ్వు అందరికి వచ్చి చెప్పాలా, నువ్వు ఫస్ట్ చెప్పినావు ఏముంటే బాగుంటుందంటే నువ్వు అందరితో వచ్చి మాట్లాడాలి, నేను ఇట్లా అనుకుంటున్నాను, ప్రియా గారు అయితే బాగుంటుందని, నువ్వు అలా చేయకుండా డైరెక్ట్గా ప్రియా గారు అని చెప్పి నిలబెట్టేసి అదే ఫైనల్ అంటే ఎలా ఉంటుందంటే నేను అలా అనలేదు అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కొంచెం బాగానే జరిగింది కొంచెం అంటే ఆర్గ్యుమెంట్. సో దాని తర్వాత మళ్ళీ అందరూ పోయేసి లేదు అందరం కూర్చుందామని ఓట్లేసి లాస్ట్కి ప్రియా గారికి 6 ఓట్స్ రావడం. సో 6 ఓట్స్ వచ్చిన తర్వాత ఆమెనే సంచాలకుడై డిసిషన్ ఇచ్చింది. సో ఇది సెకండ్ బాగా అంటే ఫస్ట్ దీని ముందు జరిగింది, ఈ క్యాప్టెన్సీ టాస్క్ ముందు జరిగిన ఈ యొక్క చిన్న వచ్చేసి ఆర్గ్యుమెంట్. సో దాని తర్వాత నెక్స్ట్ ఏమంటే లాస్ట్ ఎండింగ్లో మళ్ళీ ఇప్పుడు మన సిరి క్యాప్టెన్సీ అయినప్పుడు డ్యూటీస్ ఇచ్చేటప్పుడు యాజ్ యూజువల్ ఇప్పుడు కొట్లాట్లు అవుతాయి, నేను ఇది చేయను నేను అది చేయను అని చెప్పేసి. సో ఇక్కడ ఉమాగారు వచ్చేసి ఆమె కొంచెం వెజిటేరియన్, నేను నాన్ వెజ్ చేయను అంటే వెజ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అని లహరి చెప్పినప్పుడు అయితే నేను ఇంకా ఏ పని చేయను అయితే నేను పనికిరాను అని చెప్పేసి కొంచెం అంటే ఆమె చెప్పిన పాయింట్ కరెక్ట్ అయినా కూడా చెప్పే విధానం బాగుండదు. దీనికి నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ వీక్లో అందరూ ఆమెనే టార్గెట్ చేస్తారు, ఆమెని ఖచ్చితంగా నామినేషన్లో వేస్తారు, ఇది మాత్రం పక్క. యానీ మాస్టర్ని కూడా వేస్తారు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ టార్గెట్స్ ఖచ్చితంగా యానీ మాస్టరు, ఉమా గారు, వీళ్ళు సీనియర్స్ కాబట్టి గారు అని పిలుస్తున్నాను. సో వీళ్ళని నెక్స్ట్ టార్గెట్ చేస్తారు. సో దాని గురించి ఎవరికేం డ్యూటీస్ ఇవ్వాలి అని చెప్పే ఒక ఆర్గ్యుమెంట్తో షో వచ్చేసి ఎండ్ అయ్యింది. ఇంకా ఎవరికేం డిసైడ్ అవ్వలేదు, అందరూ నేను చేయను ఇది చేస్తాను నేను అది చేస్తానని. కొంతమందికి విశ్వాకి మాత్రం వచ్చేసి రేషన్ మేనేజర్ ఎందుకంటే ఎక్కువగా అన్ని చూసుకుంటాడు బాగా కరెక్ట్గా చేస్తాడంటే అతను కూడా దాన్ని హ్యాపీగా ఆ యొక్క డ్యూటీని తీసుకున్నాడు. బట్ ఆఫ్ కోర్స్ కిచెన్లో ఎప్పుడు కాంపిటీషన్ ఉంటుంది, కిచెన్లోనే అన్ని గొడవలు జరిగేది. సో అంత పెద్ద సెలబ్రిటీస్ అయినా ఎప్పుడు చూసినా ఈ ఫుడ్ కాడే అందరికీ గొడవలు అవుతాయి, అంటే కిచెన్ ఎవరు ఇది ఎవరు అని, ఏం సెలబ్రిటీస్ మరి. సో ఇలా అయితే ఈరోజు జరిగింది మొత్తం. ఇప్పుడు ఈరోజు వినాయక చవితి, సో అందరికీ హ్యాపీ హ్యాపీ వినాయక చవితి నా తరపు నుంచి, నా టీం తరపు నుంచి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో హ్యాపీ వినాయక చవితి అందరికీ, బాగా జరుపుకోండి, ఎంజాయ్ చేయండి ఈరోజు. సో అది జరిగింది ఫ్రెండ్స్ బిగ్ బాస్లో ఈరోజు, ఏం పెద్ద జరగలేదు. ఆ కెప్టెన్సీ టాస్క్, మళ్ళీ లాస్ట్లో ఈ గొడవ, ఫస్ట్లో రవి మళ్ళీ సనీ మధ్య గొడవ, మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు, దాని తర్వాత కూడా ఆ టాస్క్ గెలిచిన తర్వాత కూడా ఈ సన్నీ వచ్చేసి పోయి కంగ్రాట్స్ చెప్తా అంటే హనీ సిరికి, ఎందుకు నువ్వు పోయి అప్పుడే చెప్పావు, ఇంకా టాస్క్ ఉందొచ్చేమో, నువ్వు పోయి చెప్పేస్తే ఆమె దిగేస్తుంది కదా అని కూడా ఒక కన్ఫర్టేషన్ జరిగింది. సో ఇలాంటి తలకాయ నొప్పి అయితే జరిగింది, కానీ ఇంకా ఏం పెద్ద మేజర్ బ్రేక్డౌన్ అయితే రాలేదు.
సో ఈరోజు ఫెస్టివల్ మళ్ళీ ఈరోజు ఏమైనా స్పెషల్ ఉంటుందేమో చూడాలి. అలాగే ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా చూద్దాం ఏమైనా గొడవలు. సో అది మొత్తానికి జరిగిన ఈరోజు అయితే బిగ్ బాస్ రివ్యూ. ఇంకేమైనా మీకు ఏమైనా తెలిసింటే నేనేదైనా పాయింట్ మిస్ అయ్యింటే మీరు, ఎందుకంటే నేను మంచిని నేను దేవుణ్ణి కాదు, మీరు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఆ పాయింట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మిస్ అయిన పాయింట్ని నేను మళ్ళీ మీకు దాని మీద ఏదైనా నా ఒపీనియన్ చెప్తాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ రివ్యూ. మీకు నచ్చింటే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే మా ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ కూడా చేయండి. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. నా పేరు సుహేల్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.